హాయ్ గైస్ వెల్కమ్ టు తెలుగు టెక్ రాజా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ జనరల్గా మనకు వాట్సాప్లో రకరకాల మెసేజ్ అని వస్తుంటాయి కదా సో వాట్సాప్ ఓపెన్ చేయగానే ఇలా మనకు మెసేజ్ అన్ని కనబడుతూ ఉంటాయి మరి మీరు కనుక ఐఫోన్ ఫోర్టీన్ లేదంటే ఐఫోన్ ఫోర్టీన్ ప్రో యూస్ చేస్తారంటే మీకు ఒక సూపర్గా ఉన్నటువంటి ఆప్షన్ అనేది కనబడుతుంది ఫ్రెండ్స్ అదేంటంటే మీకు టాప్లో ఏదైనా మెసేజ్ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఇక్కడ మీకు ఒక డైనమిక్ ఐలాండ్ అనేది ఓపెన్ అయిపోయి అందులో మెసేజ్ అనేవి కనబడతాయి ఇక్కడ నేను ప్రజెంట్ ఆండ్రాయిడ్ మొబైల్ అయితే యూజ్ చేస్తున్నా ఇక్కడ మీరు నా మొబైల్ మోడల్ కూడా చూసుకోవచ్చు సో ఇదంతా కూడా ఆండ్రాయిడ్ మోడలే కదా మరి ఈ ఆండ్రాయిడ్ మోడల్లో చూడండి ఆండ్రాయిడ్ వర్షన్ చూసారా ఇక్కడ ఈ విధంగా మనకు కనబడుతుంది సో ఆండ్రాయిడ్ మొబైల్ కూడా నేను ఒక డైనమిక్ నాచ్ అనేది ఇక్కడ యాక్టివేట్ చేసుకున్నా దీనికోసం చూడండి సాంపుల్గా ఇలా నేను ఒక మెసేజ్ అనేది సెండ్ చేసుకుంటాను నాకు వాట్సాప్లో మెసేజ్ అయితే వచ్చేసింది మెసేజ్ వచ్చిన వెంటనే మీరు టాప్లో గమనించారంటే చూడండి నాకు అయితే యాక్టివేట్ అయిపోయింది ఫ్రెండ్స్ సో ఈ నాచ్ అనేది ఎలా యాక్టివేట్ చేసుకున్నారనేది చాలా మందికి చాలా షాకింగ్ విషయం అనమాట మరి ఈ వీడియోలో మీరు ఇలాంటి నాచ్నే పొందాలనుకున్నట్టయితే మీరు ఆండ్రాయిడ్ మొబైల్ కూడా ఐఫోన్ లాగా మార్చాలనుకున్నట్టయితే డెఫినెట్గా ఈ వీడియోని పూర్తిగా చూడండి అలాగే దీనికి సంబంధించిన అప్లికేషన్ లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాసం చేయకుండా అప్లికేషన్ ఎలా యూస్ చేయాలో తెలుసుకుందాం లెట్స్ గెట్ స్టార్ట్ అయ్యే ఫ్రెండ్స్ అప్లికేషన్ అయితే నేను ఇన్స్టాల్ చేశాను ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది ఇక్కడ పాప పర్మిషన్స్ కావచ్చు నోటిఫికేషన్స్ కావచ్చు తర్వాత ఫ్లోటింగ్ పాపప్ ఇలాంటి పర్మిషన్స్ అని అడుగుతుంది సో మొడిని కూడా యాక్సెస్ చేసి మీకు చూపిస్తాను మరి పర్మిషన్స్ అని ఇచ్చేసిన తర్వాత ఇలా మనకి సింపుల్ ఇంటర్ఫేస్ కనబడుతుంది మీరు చేస్తుంది ఏంటంటే ఫస్ట్ నోటిఫికేషన్స్ ఆప్షన్ని ఇలా క్లిక్ చేయండి క్లిక్ చేసి యాప్స్ ఆప్షన్లోకి వెళ్ళిపోండి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మన మొబైల్ ఉన్నటువంటి అన్ని రకాల యాప్స్ కనబడతాయి మరి ఈ యాప్స్ అన్నిటిలోనూ మీకు వేటి యొక్క నోటిఫికేషన్స్ అందులో కావాలి అనేది సెట్ చేసుకోవచ్చు నేను శాంపుల్ కోసం ఇక్కడ మీకు చూపించడానికి వాట్సాప్ అయితే ఓపెన్ చేస్తున్నా ఓకే వాట్సాప్ని అయితే ఇక్కడ యాక్టివేట్ చేసేసాను ఇప్పుడు బ్యాక్ వచ్చేస్తాం సో బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా బ్యాక్ వచ్చినట్టయితే ఇక్కడ బిహేవియర్ ఆప్షన్ కనబడుతుంది సో బిహేవియర్లో వెళ్ళి ఆల్లో టూ పాపప్స్ అనే విధంగా యాక్టివేట్ చేసుకోండి ఇక కింద స్కోల్ చేసినట్టయితే రకరకాల సెట్టింగ్స్ అవి ఉంటాయి సో అవన్నీ కూడా మీరు ఎక్కువగా ఆన్ చేసుకోవద్దు దాని తర్వాత అప్పనెన్స్లో వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి పొజిషన్స్ కనబడతాయి ఓకే ఇక్కడ షో బాటర్ కావచ్చు షో యాజ్ నాచ్ కావచ్చు ఇలా ఆప్షన్స్ కనబడతాయి ప్రెజెంట్ మనకి నాచ్ కావాలంటే నాచ్ లాగా పెట్టుకోవచ్చు వద్దనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు చూడండి ఫస్ట్ నేను దీన్ని ఆన్ చేస్తాను ఆన్ చేసినట్టు ఇలా ఇలా కనబడుతుంది డైనమిక్ ఎలాంటి అనేది అదే మనం లాగా యాక్టివేట్ చేసుకున్నామంటే ఇలా నాచ్ లాగా కనబడుతుంది ఇది ఓల్డ్ ఫ్యాషన్ ఫ్రెండ్స్ ఇప్పుడు ట్రెండింగ్ వచ్చి దానికి నాచ్ కాకుండా నార్మల్గా ఐలాండ్గా మారిపోవడం సో ఇదనమాట దీని తర్వాత ఇక మనకి యాడ్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి సో ఇవన్నీ మనకి ప్రెజెంట్ అవసరం లేదు ఇక బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ మనకి పొజిషన్స్ మీద వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ మీ మొబైల్ యొక్క పొజిషన్ అంటే మీ మొబైల్లో ఎటువంటి సైడ్ ఇది కావాలనేది సెట్ చేసుకోవచ్చు పొజిషన్ హార్జెంటల్ కావచ్చు వర్టికల్ కావచ్చు అన్నీ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి కింద స్కూల్ చేసి మళ్ళీ హెచ్ రౌండింగ్ ఓకే ఎక్స్పెండెడ్ పాపప్ సో హెచ్ అనేది రౌండ్గా మనకి ఎంత కావాలనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట దీన్ని బట్టి ఇవన్నీ కూడా ఓకే అయిపోతాయి ఇప్పుడైతే ప్రెజెంట్ అంత సెట్ చేసేసాం సెట్ చేసిన తర్వాత కంప్లీట్గా బ్యాక్ వచ్చేసాను బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇప్పుడు నా వాట్సాప్ ఓపెన్ చేస్తున్నా సో నా వాట్సాప్ ఓపెన్ చేసి ఇక్కడ మెసేజెస్ అయితే సెండ్ చేస్తున్నాను చూసారా ఆటోమేటిక్గా నాకు వాట్సాప్ మెసేజ్ ఏ ప్రొఫైల్ నుంచి వచ్చింది అనేది ఇక్కడ టాప్లో కనబడిపోతుంది ఇలా మీరు ఒక మంచి నాచరల్గా పెట్టుకోవచ్చు లేదంటే డైనమిక్ ఐలాండ్ లాగా మీరు మీ మొబైల్ని మార్చుకోవచ్చు సో ఐఫోన్ యొక్క ఎక్స్పీరియన్స్ని మీ మొబైల్లో ఆండ్రాయిడ్లో పొందాలనుకున్నట్లయితే డెఫినెట్గా నేను చెప్పేటువంటి అప్లికేషన్ ట్రై చేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ కూడా మర్చిపోకండి ఇలాంటి మన ట్రిక్స్ నా ఛానల్ వస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి